యేసు ప్రభువుల వారు వేసినటువంటి ప్రశ్నలను గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ దినమందు యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 3:3-4 ఇక్కడ మరొక 2 ప్రశ్నలను యేసు ప్రభువుల వారు వేస్తూ ఉన్నారు. నీ కంటిలోనున్న ధూళమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలస్సును చూచుట ఎలా? నీ కంటిలో ధూళముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? 5వ వచనంలో యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, వేషధారి, మొదట నీ కంటిలోనున్న ధూళమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఏ సందర్భంలో యేసు ప్రభువులు వారు ఈ మాటలు చెబుతూ ఉన్నారంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనములలో యేసు ప్రభువులు వారు అంటూ ఉన్నారు, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చెప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చెప్పుననే మీకును కొలువబడునని యేసు ప్రభువులు వారు చెబుతూ ఉన్నారు. గమనించండి, యేసు ప్రభువులు వారు వేస్తున్నటువంటి ఈ యొక్క 2 ప్రశ్నలను గురించి మనము ధ్యానించినప్పుడు మనము 2 ప్రశ్నలు వేసుకోవాలి. క్రైస్తవులుగా మనము తీర్పు తీర్చవచ్చా, తీర్పు తీర్చకూడదా? ఒకవేళ క్రైస్తవులు తీర్పు తీర్చవచ్చు అంటే 2వ ప్రశ్న, ఎప్పుడు క్రైస్తవులు తీర్పు తీర్చకూడదు? ఎందుకంటే యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనములలో చాలా స్పష్టముగా చెబుతూ ఉన్నారు, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గురించి కూడా తీర్పు తీర్చబడదు. మొదటి ప్రశ్న, క్రైస్తవులుగా మనము తీర్పు తీర్చవచ్చా, తీర్పు తీర్చకూడదా? ఒక వ్యక్తి పాపం చేస్తున్నప్పుడు మనకెందుకులేండి దేవుడు తీర్పు తీరుస్తాడు అన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 1-2 వచనములలో చాలా స్పష్టంగానే చెప్పారు, మీరు తీర్పు తీర్చకుడి అని. అదే యేసు ప్రభువుల వారు యోహాను సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో ఏమి చెప్పారంటే, వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడి అని యేసు ప్రభువుల వారు చాలా స్పష్టముగా అక్కడ కూడా చెప్పారు. చాలామంది క్రైస్తవులు ఈ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయం 1-2 వచనములను ఆధారం చేసుకుని, లేకపోతే అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయంలో 4వ వచనంలో ఆయన అన్నాడు, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అన్నటువంటి వాక్య భాగములను ఆధారం చేసుకొని మనము తీర్పు తీర్చకూడదు అన్నటువంటి ఒక ఆలోచనను కలిగి ఉన్నారు. అయితే ఇక్కడ యేసు ప్రభువులు వారు ఏ సందర్భంలో ఆ మాటలు చెబుతూ ఉన్నారన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అపోస్తలుడైన పౌలు ఏ సందర్భంలో ఆ మాటలు చెబుతున్నాడన్నటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము దేవుని పోలి నడుచుకోవాలి. అందుకోసమనే దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనములలో అన్నాడు, దైవావేశం వల్ల కలిగినటువంటి ప్రతి లేఖనము కూడా ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకు అనుగ్రహించబడింది. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము ఒకరిని ఒకరు గద్దించుకోవాలి, ఒకరికి ఒకరు ఉపదేశించుకోవాలి, ఒకరి తప్పులు ఒకరు సరిదిద్దుకోవాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. తీర్పు తీర్చకపోతే ఒక వ్యక్తి పాపంలో జీవిస్తున్నాడని నీవు ఆ వ్యక్తిని ఎలా గద్దించగలవు?
నేను మీకు తీర్పు తీర్చద్దండి అని చెప్పినట్లయితే నేనే మీకు తీర్పు తీరుస్తున్నా, అంటే నేనే ఒక తీర్పును తీరుస్తున్నాను కాబట్టి మీకు తీర్పు తీర్చద్దండి అని చెబుతూ ఉన్నా. యేసు ప్రభువులు వారు ఈ యొక్క విషయాలు చెప్పినటువంటి తరువాత దాని తర్వాత వచనములలో ఆయన కొంతమందిని కుక్కలుగా సంబోధించారు, కొంతమందిని ఆయన పందులుగా సంబోధించారు. హేరోదును ఆయన నక్కతో వెళ్ళి ఈ మాట చెప్పమని ఆయన చెప్పారు. యేసు ప్రభువులు వారు శాస్త్రులను పరిసయ్యులను అందులైన మార్గదర్శకులారా వేషధారులారా సున్నము కొట్టినటువంటి సమాధుల వలె మీరున్నారని అనేక సందర్భాలలో యేసు ప్రభువులు వారు గద్దించినటువంటి సందర్భాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. కనుక ఒక వ్యక్తి చేస్తున్నటువంటిది తప్పు అని చెప్పడం క్రైస్తవునిగా దేవుడు మన మీద ఉంచినటువంటి బాధ్యత. చూడండి, అపొస్తలుడైన పౌలు దీని గురించి ఆయన రాస్తూ అంటున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 12-13 వచనములు చదువుకుందాం. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపల వారికి దేవుడే తీర్పు తీర్చును, కానీ మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఇక్కడ అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గుని గురించి వారికి రాస్తూ ఉన్నాడు. ఆ దుర్మార్గుడు ఏం చేశాడంటే చేయకూడనటువంటి పాపమును చేస్తూ ఉన్నాడు. అయితే ఆ కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులు అనుకుంటూ ఉన్నారు, యేసు ప్రభువులు వారు చెప్పారు కదా మీరు తీర్పు తీర్చకూడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదని. వారు మౌనంగా ఉన్నారు. తప్పు చేస్తున్నటువంటి వారిని గద్దించలేనటువంటి స్థితిలో ఆ కొరింథీ సంఘం ఉన్నప్పుడు అపొస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, మీరు తీర్పు తీర్చాలి, ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయాలి, పాపం చేస్తున్నటువంటి వారిని మీరు గద్దించాలి. ఎందుకంటే మనము క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఎందుకు దేవుడు మనల్ని రక్షించాడు, ఎందుకు క్రీస్తు మనల్ని పిలిచాడంటే పిలువబడినటువంటి మనము ఆయన అడుగు జాడలలో నడుచుటకని పేతురు రాస్తూ ఉన్నాడు. ఆయన పోలికలోనికి మార్చబడుటకని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకా పౌలు ఏమంటున్నాడంటే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 6వ అధ్యాయంలో 2వ వచనము 3వ వచనమును కూడా మనం చదువుకుందాం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనము యేసు తిరిగి వచ్చినటువంటి తరువాత మనము లోకమునకు తీర్పు తీర్చేవారిగా ఉన్నాము. కనుక ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు, సంఘములో ఉంటున్నటువంటి వారు పొరపాటు చేసినప్పుడు వారిని సరిచేయాలని, వారిని గద్దించాలని, ఖండించాలని, తప్పును సరిదిద్దాలని, నీతి యందు శిక్షణ చేయాలని దేవుని వాక్యము చాలా స్పష్టముగా మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మొదటి ప్రశ్న, క్రైస్తవులుగా మనము తీర్పు తీర్చాలి. ఎలా తీర్పు తీర్చాలంటే వెలిచూపును బట్టి కాక న్యాయమైనటువంటి తీర్పును తీర్చాలి, దేవుని వాక్యానుసారమైనటువంటి తీర్పును తీర్చాలి, మనుష్యులకు మెప్పును కలుగజేసేటువంటి తీర్పును కాదు, లోకము అంగీకరించేటువంటి తీర్పును కాదు, కానీ దేవుని వాక్యము మనల్ని ఎలా నడుచుకోమని చెబుతుందో అలా నడుచుకొనున్నట్లుగా మనము తీర్పు తీర్చాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తూ ఉంది. 2వ ప్రశ్న, ఎప్పుడు మనము తీర్పు తీర్చకూడదు? అంటే ఇక్కడ యేసు ప్రభువులు వారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన చెబుతూ ఉన్నారు, నీ కంటిలో ధూళమును ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలస్సును చూచుట ఎలా? నీ కంటిలో ధూళముండగా నీవు తీర్పు తీర్చకూడదు. నీ కంటిలో ధూళమును ఎంచక నీ కంటిలో ఇంకా ధూళముండగానే నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలస్సును తీసివేయమని చెప్పుట ఎలా? కాబట్టి మొట్టమొదటిగా మన జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో మనము పరిశీలన చేసుకోవాలి.
క్రైస్తవ జీవితం అంటే ఏదో ఆదివారం దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోయేది కాదు. కష్టం వచ్చినప్పుడో, ఇరుకొచ్చినప్పుడో, ఇబ్బంది వచ్చినప్పుడో, నీ చేత కాని విషయాలు నీ జీవితంలో ఎదుర్కొన్నప్పుడో దేవుని సహాయం కొరకు వచ్చేటువంటిది కాదు క్రైస్తవ జీవితం. నిజమైనటువంటి క్రైస్తవ జీవితం ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా దేవుని వాక్యపు వెలుగులో ఆయన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. మన కంటిలో దూలముందా లేదా అని పరిశీలన చేసుకోవాలి. మన కంటిలో ఒకవేళ దూలం ఉన్నట్లయితే, ఒకవేళ మనమే పాపం చేస్తూ ఉంటే మనము ఖండించుటకు, సరిదిద్దుటకు, ఉపదేశించుటకు అర్హులము కాం. అది ఇక్కడ యేసు ప్రభువుల వారు చెబుతూ ఉన్నారు. నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలస్సును చూచుట ఎలా? చాలామంది క్రైస్తవులు ఒక విశ్వాసి పాపం చేస్తూ ఉన్నప్పుడు నాకెందుకులే, దేవుడు అతన్ని చూసుకుంటాడు అన్నటువంటి పరిస్థితిలోనికి ఎందుకు దిగజారిపోయారంటే వారి కంటిలో దూలముంది. ఒకవేళ నీ జీవితంలో పాపాన్ని ఖండించలేని స్థితిలో ఉన్నావా? ఒకవేళ నీ జీవితంలో దేవుని వాక్య ప్రకారము నీవు ఇతరులను నడిపించలేనటువంటి దుస్థితిలో ఉన్నావా? నీవు గుర్తించాలి, నీ కంటిలో దూలముంది. కనుక నీవు నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును చూడ్డానికి ఇష్టపడడం లేదు. గమనించండి, యేసు ప్రభువుల వారు నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును తీసివేయవద్దని చెప్పడం లేదు, చూడవద్దని చెప్పడం లేదు. ఆయన ఏమన్నాడంటే, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకోగలిగితే నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. చాలామంది క్రైస్తవులకు కనిపించడం లేదు పాపం. చాలామంది క్రైస్తవులకు ఇది పాపము అన్నటువంటి అవగాహన కూడా లేదు. కారణం ఏంటంటే ధూలము చేత వారి కన్నులు నింపబడ్డాయి. ధూలము వారి కనుదృష్టికి అడ్డుగా ఉంది. కనుక వారు దేవుని వాక్యాన్ని తేటగా చూడలేకపోతున్నారు. కనుక వారు తీర్పు తీర్చక, దేవుని వాక్యానుసారముగా ఖండించక, గద్దించక, ఉపదేశించక, తప్పు సరిదిద్దక మౌనులై మూగబోయినటువంటి క్రైస్తవులుగా వచ్చి ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనతో యేసు ప్రభువుల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు, మొదట నీ కంటిలో ఉన్నటువంటి ధూళమును నీవు తీసివేసుకోవాలి. తీసివేసుకోగలిగితే కదా నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసు నీకు తేటగా కనిపించేటువంటిది. నాకెందుకులే, దేవుడు చూసుకుంటాడు అన్నదానికి కాదు దేవుడు నిన్ను రక్షించింది. దేవుడు ఒక ప్రణాళికతో నిన్ను రక్షించాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని యేసు ప్రభువులు వారు చెప్పారు. మరొక సందర్భంలో ఆయన అన్నారు, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. ఆయన వెలుగై ఉన్న ప్రకారము ఎందుకు ఆయన నిన్ను వెలిగించాడంటే ఆ వెలుగు ప్రకారము మనిషి జీవితాలను సరిదిద్దుటకు. హల్లెలూయా. నాకెందుకులే, దేవుడు చూసుకుంటాడు అన్నదానికి కాదు. ఆ పరిస్థితిలో నీ ఉంటే నీ కంటిలో ఏముంది? ధూళముంది. ధూళాన్ని తీసివేసుకోవాలి. అయితే ఇంకా కొంతమంది క్రైస్తవులు ఉన్నారు, వారి కంటిలో ధూళమును ఉంచుకొని వారు నలుసును చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే వారి జీవితాలు దేవుని వాక్యపు వెలుగులో వారు సరిచేసుకోలే, కానీ ఇతరులు చేస్తున్నటువంటి పొరపాట్లను వారు సరిచేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది వీలు కాదు. నీ కంటిలో ధూళం ఉంటే నీవు కన్నులు తెరవలేవు. కంటిలో నలుసు పడితేనే నీవు కళ్ళు మూసుకొని బాధపడతావే. అదే ఒకవేళ కంటిలో ధూళం ఉంటే నీవు చూడగలుగుతావా? చూడలేవు. యేసు ప్రభువుల వారు ఎందుకు నీ కంటిలో ధూళం ఉండగా నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును తీసివేయడానికి ఎలా చూస్తూ ఉన్నావు, అది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారంటే, నీ కంటిలో ధూళం ఉంటే అసలు నిన్ను నీవు చూసుకోలేనటువంటి దుస్థితి. కనుక నీవు నీ సహోదరుని కంటిలో ఉన్నటువంటి నలుసును ఎలా చూడగలుగుతావు, అసలు ఎలా తీసివేయగలుగుతావు? కనిపిస్తే కదా తీసివేసేదానికి వీలయ్యేది. కాబట్టి అలాంటి క్రైస్తవులు కూడా కొంతమంది ఉన్నారు.
కొంతమంది దూలాన్ని ఉంచుకొని మనకెందుకులే అనుకునేటువంటి వారు కొంతమంది అయితే, ఇంకా కొంతమంది దూలము ఉంచుకొని కూడా వారు నలుసును తీసివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. గమనించండి, మన జీవితాలలో ఒకవేళ మనము దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను అనుదినము సరిచేసుకొనకపోతే తప్పకుండా మన కంటిలో నలుసు ఏర్పడుతుంది. అది నలుసుగా ఉన్నప్పుడే దేవుని వాక్యపు వెలుగులో మనము దానిని తీసివేసుకొనకపోతే అది ధూళముగా మార్చబడుతుంది. ధూళముగా మార్చబడినప్పుడు నీవు తీర్చేటువంటి తీర్పు, నీవు కొలిచేటువంటి కొలత నీ జీవితంపైకి అదే తీర్పును తీసుకొని వస్తుంది. అదే కొలత నీకు కూడా కొలువబడుతుంది. దావీదు జీవితంలో ఆయన కంటిలో ధూళముండగా తీర్పు తీర్చాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపము దావీదు చేశాడు. చేసినటువంటి ఆ పాపాన్ని దావీదు కప్పుపుచ్చుకొనున్నట్లుగా అబద్ధబ భర్త అయినటువంటి ఊరియాను కూడా దావీదు చంపేశాడు. ఊరియా చంపబడ్డాడని దావీదు విని వ్యభిచారం చేసినటువంటి ఆ స్త్రీని భార్యగా తెచ్చుకున్నాడు. దావీదు అనుకున్నాడు, అంతా కూడా చక్కగా జరిగిపోయింది, నేను చేసినటువంటి పాపం ఎవరికి తెలియలేదు, నేను చేసినటువంటి పాపాన్ని నాకు నేనుగా సరిచేసుకోగలిగానని దావీదు అనుకున్నాడు. అయితే యెహోవా దేవుడు నాతాను ప్రవక్తను దావీదు దగ్గరికి పంపించాడు. ప్రవక్త అయినటువంటి నాతాను దావీదు దగ్గరికి వచ్చి ఒక కథ చెబుతూ ఉన్నాడు. ఒక పట్టణంలో ఇద్దరు మనుష్యులు ఉన్నారు, అందులో ఒకడు దరిద్రుడు, ఒకడు ఐశ్వర్యవంతుడు. ఐశ్వర్యవంతునికి చాలా గొర్రెలు ఉన్నాయి, చాలా గొడ్లు కూడా ఉన్నాయి. అయితే దరిద్రుని దగ్గర కేవలం ఒకే ఒక ఆడ గొర్రె పిల్ల మాత్రమే ఉంది. ఆయన దానిని కొనుగోలు చేసి ఎంతగానో ప్రేమించి దానిని ఆయన పోషిస్తూ ఉన్నాడు. అయితే ఒక మార్గస్థుడు ఆ ధనవంతుని ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆ ధనవంతుడు ఆ దరిద్రుని దగ్గర ఉన్నటువంటి ఆడ గొర్రె పిల్లను తీసుకుని వధించి అతనికి భోజనాన్ని సిద్ధము చేశాడు. దావీదు ఈ కథను విన్నప్పుడు బహుగా కోపగించుకొని ఆయన తీర్పిస్తున్నాడు, ఆ యొక్క ఐశ్వర్యవంతుడు మరణ పాత్రుడు, ఆ యొక్క ఐశ్వర్యవంతుడు తీసుకున్నటువంటి ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వాలని దావీదు చెప్పాడు. దాని తర్వాత నాతాన్ అన్నాడు, ఆ యొక్క ఐశ్వర్యవంతుడవు నీవే, దేవునికి స్తోత్రం. దావీదు పశ్చాత్తాపడ్డాడు, నేను పాపము చేశానని కన్నీరు కార్చాడు. అయితే దావీదు కంటిలో ఇంకా ధూళముండగానే ఆయన ఏమని తీర్పు తీర్చాడంటే, తీసుకున్నటువంటి గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వాలని దావీదు తీర్పు తీర్చాడు. యేసు ప్రభువు వారు అన్నారు, ఒకవేళ మీరు తీర్పు తీరిస్తే మీ జీవితాలు దేవుని వాక్యపు వెలుగులో సరి చేయబడకుండా మీరు పాపంలో జీవిస్తూ ఒకవేళ పాపమును ఖండిస్తే మీరు ఏ తీర్పునైతే తీరుస్తారో అదే తీర్పు మీ మీదికి వస్తుంది. కనుక మీ జీవితాలను వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకొని సరి చేసుకొని తరువాత ఇతరులను సరిచేయమని యేసు ప్రభువులు వారు చెప్పారు. అయితే దావీదు కంటిలో ధూళముండగానే ఆయన చేసినటువంటి పాపాన్ని బట్టి పశ్చాత్తాప పడకుండా ఆయన తీర్పును తీర్చాడు. అదే తీర్పు దావీదు జీవితంలోనికి వచ్చింది. ఆయన ఏ కొలతతో అయితే కొలిచాడో అదే కొలతతో దావీదు కూడా కొలవబడ్డాడు. ఏ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇవ్వాలని దావీదు తీర్పునిచ్చాడో దావీదు జీవితంలో ఆ యొక్క బత్షెబకు ప్రతిగా తన 4 కుమారులను ఆయన ఇవ్వాల్సి వచ్చింది. దావీదు బత్షెబతో వ్యభిచారం చేసినప్పుడు పుట్టినటువంటి కుమారుణ్ణి ప్రతిగా ఇవ్వాల్సి వచ్చింది. పుట్టినటువంటి ఆ కుమారుడు చనిపోయాడు. అమ్నోను చనిపోయాడు, అబ్షాలము చనిపోయాడు, అదోనియా చనిపోయాడు. ఆ తీసుకున్నటువంటి గొర్రె పిల్లకు ప్రతిగా దావీదు జీవితంలో ఆయన 4 కుమారులను కోల్పోవలసి వచ్చింది. కారణం ఆయన కంటిలో ధూళముండగా ఆయన తన సహోదరుని కంటిలో ఉన్నటువంటి
నలుసును తీసివేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ యొక్క వాక్య ధ్యానము ద్వారా మనం ఏం నేర్చుకుంటూ ఉన్నామంటే, క్రైస్తవులుగా మనము ప్రతిరోజు మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నీ కంటిలో ధూళముంటే నీవు పొరపాటు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఆ పొరపాటు నీ జీవితంలో చేయకుండా నీవు దేవుని వాక్యపు వెలుగులో ప్రతిరోజు నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ దావీదు తన జీవితాన్ని పాపము చేసినటువంటి తర్వాత పరిశీలన చేసుకుని ఉంటే ఆయన జీవితంలో ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఆయన ఒక రాజు, తీర్పు తీర్చుటకు ఆయనకు అధికారం ఉంది. అయితే ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి పొరపాటు ఏంటంటే, పాపాన్ని కప్పిపుచ్చుకున్నాడు. దేవుని సన్నిధిలో అది వరకు ఆయన తన జీవితాన్ని పరిశీలన చేసుకోలే. అయితే దేవునికి స్తోత్రం, నాతాను ప్రవక్త వచ్చినప్పుడైనా ఆయన తన జీవితాన్ని పరిశీలన చేసుకున్నాడు. అయితే దావీదు తీర్పు తీర్చాడు, దావీదు ఒక కొలతతో కొలిచాడు గనుక ఇప్పుడు దేవుని తీర్పు దావీదు మీదకి వచ్చింది. ఇప్పుడు నీ యొక్క ఇంటిలో యుద్ధములు జరుగుతాయి. ఏ యుద్ధములు అయితే నీ పాపాన్ని కప్పి పుచ్చుకొనుటకు నీవు ఉరియాన్ని చంపావే, అదే యుద్ధములు ఇప్పుడు నీ కుటుంబంలో జరుగుతాయి. ఆయన కన్నటువంటి సొంత కుమారుడైనటువంటి అబ్షాలోమే దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. అన్నదమ్ముళ్ళ మధ్య గొడవలు ఇంట్లో, దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము అతని సహోదరుడైనటువంటి అమ్నోనును చంపేటువంటి పరిస్థితి వచ్చింది. దావీదు కుటుంబంలో యుద్ధాలు వచ్చాయి. కారణం ఏంటంటే ఆయన కంటిలో ధూళముండగానే నలుసును తీసివేయాలని ఆయన ప్రయత్నం చేశాడు. అంత మాత్రమే కాదు, దాని తర్వాత వచ్చినంలో దేవుడు అంటున్నాడు దావీదుతో, నీవు ఏ పాపాన్నైతే రహస్యంగా చేశావో అదే పాపమును బహిరంగముగా నీ ఇంటిలో జరుగుట నీవు చూస్తావన్నాడు. ఏ మేడ మీదైతే దావీదు పాపం చేశాడో అదే విధముగా దావీదు కుమారుడైనటువంటి అబ్షాలోము అతని ఉపపత్నులతో మేడ మీద పాపము చేసినట్లుగా 2 సమూయేలు గ్రంథం 16:22 మనము చూడగలుగుతాం. కారణం ఏంటంటే దావీదు తన జీవితాన్ని దేవుని వాక్యపు వెలుగులో ఆయన పరిశీలన చేసుకోలేదు. అయితే దేవునికి స్తోత్రం, కంటిలో ధూళాన్ని ఉంచుకొని అలానే నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా. ఆయన మన మీద కనికరపడేటువంటి దేవుడు. దావీదు చేసినటువంటి పాపాన్ని ఆయన కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ, తనకు తానే ఆ పాపాన్ని సరి చేసుకోవాలని ప్రయత్నం చేసినప్పటికీ దేవుడు దావీదు మీద కనికరపడి ఆయన నాతాను ప్రవక్తను పంపించి దావీదు తన జీవితాన్ని సరి చేసుకునేటట్లు చేశాడు. దేవుడు ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ లేఖన భాగములను మన కొరకు రాయించి ఉంచాడంటే, ఆయన మన మీద కనికరపడుతూ ఉన్నాడు. నీ కంటిలో ధూళాన్ని ఉంచుకొని అలానే నశించిపోవుట దేవుని చిత్తము కాదు. నీ కంటిలో ధూళాన్ని ఉంచుకొని దేవుని వాక్యాన్ని బోధించడానికి కాదు, దేవుడు నిన్ను రక్షించినటువంటిది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన నిన్ను సరిచేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు ఈ మాటలతో నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఆ రోజు ఏ విధముగా నాతానును పంపించి దేవుడు దావీదును దర్శించాడో ఆ విధముగా ఇంకా కంటిలో ధూళాన్ని ఉంచుకొని పాపాన్ని ఖండించకుండా ఉంటున్నటువంటి వారిని గద్దించుటకు, కంటిలో ధూళాన్ని ఉంచుకొని కూడా పాపాన్ని గద్దిస్తున్నటువంటి వారు వారి జీవితాలను వాక్యపు వెలుగులో సరి చేసుకున్నటకు దేవుడు ఈ మాటలు నీకు వినిపిస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని వాక్యపు వెలుగులో సరి చేసుకోవాలి. దావీదు సరి చేసుకున్నాడు, దేవుడు కనికరపడ్డాడు. దావీదు అన్నాడు ఆ యొక్క ఐశ్వర్యవంతుడు మరణ పాత్రుడు, అయితే దేవుడు కనికరపడి దావీదును మరణానికి అప్పగించలేదు. హల్లెలూయా. మనము పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు మన మీద కనికరపడి ఆయన మన పట్ల కృప చూపించేటువంటి దేవుడు. నీ కంటిలో ధూళముండగా నీవేమీ కూడా చేయలేవు, పాపాన్ని ఖండించలేవు. ఒకవేళ ఖండించినా అది వాక్యము ఒప్పుకోదు. అందుకోసమనే దావీదు భక్తుడు ఈ యొక్క అనుభవము తరువాత ఆయన కంటిలో ధూళముండగానే ఆయన చేసినటువంటి ఆ యొక్క పొరపాటును తిరిగి చేయకుండా 119వ కీర్తనలో
పద్దెనిమిదవ వచనంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నీ వాక్యమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులను తెరువము. హల్లెలూయా. ధూలము చేత నీ కన్నులు మూయబడ్డాయా? ధూలము నీ కను దృష్టికి అడ్డుగా ఉందా? నీవు దేవుని వాక్యమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నీ కన్నులను తిరువజేయమని ప్రార్థన చేయాలి. అందుకే ప్రతి క్రైస్తవుడు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి బిడ్డ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ఇది చదవకపోతే నీ కన్నులు తెరువబడలేవు. నీ కన్నులు తెరువబడలేకపోతే నీ జీవితంలో నీవు చాలా పొరపాట్లు చేస్తావు. హాగరు జీవితంలో ఆమె కన్నులు మూయబడ్డాయి, కనుక తన కుమారుణ్ణి ఆమె చంపుకునేటువంటి దుస్థితిలోనికి వెళ్ళిపోయింది. అయితే దేవుడు కనికరపడ్డాడు. హాగరు కన్నులను దేవుడు తెరిచినప్పుడు హాగరు అక్కడున్నటువంటి నీళ్ల ఊటను ఆమె చూడగలిగింది. ఆ యొక్క తిత్తిలో నీటిని తీసుకొని హాగరు ఇష్మయేలుకు తాగించినప్పుడు ఇష్మయేలు బ్రతికాడు. కన్నులు మూయబడ్డాయా? తూలము చేత ప్రార్థన చేయి. ప్రభువా, నా కన్నులు తెరువచేయి నాయన అంటే ఆయన ఈ వాక్య ప్రకారము నీ జీవితాన్ని ఎక్కడెక్కడ సరి చేసుకోవాలో ఆయన నీకు తెలియజేస్తాడు. బిలాము జీవితంలో కన్నులు మూయబడ్డాయి, అందుకే ఆయన తప్పుడు దావలో పరిగెత్తుతూ ఉన్నాడు. అయితే దేవుడు బిలాము కన్నులు తెరవజేసినప్పుడు యెహోవా దూత ఖడ్గము పట్టుకొని ఉండుట బిలాము చూడగలిగాడు. కనుక ఆయన పాపంలో ముందుకు వెళ్లకుండా అక్కడే నిలిచిపోవుటకు అది వీలయ్యింది. కాబట్టి నీ జీవితంలో ధూళ ముంచుకొని ఉంటే తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తావు, తప్పుడు తీర్పులు తీరుస్తావు, నీ జీవితంలోనికి నీకు నీవే శిక్షను తెచ్చుకుంటావు. కనుక వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఎలీషా సేవకుని కనులు మూయబడ్డాయి. ఆయన వచ్చి ఎలీషాతో అన్నాడు, దైవజనుడా, ఇదిగో సిరియా సైన్యము మన ప్రాంతాన్ని చుట్టుముట్టేసింది. ఇప్పుడు ఏమి చేయాలంటే ఆ యొక్క ఎలీషా ప్రార్థన చేశాడు, తండ్రి దీని కన్నులు తెరువజేయమనగా వాని కన్నులు తెరవబడినప్పుడు అగ్ని రథములు అగ్ని గుర్రములు ఆ యొక్క ప్రాంతము చుట్టూ ఆవరించి ఉండుట ఆ సేవకుడు చూడగలిగాడు. ధూలము అడ్డుగా ఉందా నీ జీవితంలో? ప్రార్థన చేయి, ప్రభా నా కన్నులను తెరువచేయి. ధూలమునంత వరకు నీ జీవితంలో కన్నులు తెరువలేవు. దావీదు ప్రార్థన చేశాడు, ప్రభువా నా యందు నీకు ఆయాసమును కలిగించేటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ప్రభువా వాటిని తీసివేయి. పౌలన్నాడు, మన ఆత్మకు శరీరమునకు కలిగినటువంటి కల్మషము నుండి మనలను మనము కడిగి పవిత్రపరచుకుందాం. క్రైస్తవ జీవితం అంటే ఒక్కసారి యేసును క్షమాపణ అడిగి విడిచిపెట్టడం కా. నీ అనుదిన జీవితంలో నీ పొరపాట్లు దేవుని సన్నిధిలో సరి చేసుకోవాలి. నీ కంటిలో ఉన్నటువంటి నలుసును నలుసుగా ఉన్నప్పుడే తీసివేయకపోతే అది ధూలముగా మారిపోతుంది. ధూలముగా మారిపోతే ఎంత నష్టం దావీదు జీవితంలో. అయితే దేవుడు కనికరపడ్డాడు. ఆయన పశ్చాత్తాపడినప్పుడు ఆయన జీవితాన్ని బాగు చేశాడు. కనుక నీ జీవితాన్ని దేవుడు బాగు చేయాలంటే నీ కంటిలో ధూలాన్ని తీసివేసుకో. మొదట నీ కంటిలోనున్న ధూలమును తీసివేసుకొనము. ఆ రీతిగా ప్రభు మనకి కృప చూపించునుగాక. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org.